అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో సొరకాయ పచ్చడి రోట్లో చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఈ వీడియో ద్వారా మీతో షేర్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ముందుగా కొంచెం సొరకాయ అనేది తీసేసుకుని పైన చిక్ అనేది తీసేసుకోవాలన్నమాట. కొంచెం లేతదైతే గింజలు ఉంచుకున్నా పర్లేదు. ఆ సొరకాయని చక్కగా ఇట్లా బాయిల్ అనేది చేసేసుకుని ఒకవైపు ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కొంచెం వేయించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేయించుకుని ఆయిల్లో దాన్ని కూడా ఒకవైపు అనేది ఉంచుకోవాలి. ఇదంతా కొంచెం చల్లగా అవ్వాలి. మరొక వైపున కొంచెం వెల్లుల్లిపాయలు అనేవి పైన పెచ్చి తీసేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు ఇవన్నీ కూడా రెడీ చేసేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం తాలింపు కూడా ముందుగానే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు రోట్లో మనం ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఈ కొంచెం ఉప్పు వేసుకుని చక్కగా దంచుకోవాలన్నమాట రోట్లో. ఈ మిశ్రమం మొత్తం కొంచెం మెత్తగా అయ్యేదాకా ఒకసారి దంచుకోవాలి. ఒకటికి రెండు సార్లు ఒకసారి మనం గరిట పెట్టేసుకుని చక్కగా దంచుకోవాలి. తర్వాత సొరకాయ ముక్కల్ని మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అనేవి ఏమీ లేకుండా చక్కగా చేతితో మనము ఆ ముక్కల్ని పిండేసేసుకుని రోట్లో వేసేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం చక్కగా మెత్తగా అయ్యేదాకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో చేసుకున్న ఏ పచ్చడైనా సరే దానిలోనే కొంచెం అన్నం కలుపుకుని ముద్దల కింద చేసుకుని తింటే ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మీకు రోల్ అనేది లేకపోతే మీరు మిక్సీలో ఒకసారి ట్రై చేసుకుని చూడండి, టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. సో టేస్ట్ కూడా ఒకసారి మీరు సాల్ట్ అనేది లేకపోతే చెక్ చేసుకుని టేస్ట్ అనేది చెక్ చేసేసుకుని, ఇంకా మనం ముందే తాలింపు అనేది పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా దీన్ని ప్రిపేర్ అయిపోయింది. దీనిలో కొంచెం సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని సాల్ట్ అనేది కలుపుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు అనేది వేస్తున్నాము. మీకు పెరుగు క్వాంటిటీ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవచ్చు. కొంచెం పెరుగు వేసుకుని అలాగే దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. రోట్లో చేసిన సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఈ వీడియోలో ఏంటంటే మీకు ఆ రోట్లో నూరిన సౌండ్ ఇవన్నీ న్యాచురల్గా ఉండడం కోసం అని చెప్పేసి నేను మధ్య మధ్యలో చిన్న చిన్నగా వాయిస్ ఓవర్ ఇచ్చాను. మిగిలిన ఎందుకంటే మీరు కూడా ఆ న్యాచురాలిటీని ఫీల్ అవుతారు అని చెప్పేసి ఒక న్యాచురల్ వ్లాగ్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.